కటక్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన డిసైడర్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది విండీస్ విధించిన భారీ స్కోర్ ను కోహ్లీ సేన చేజ్ చేసింది థ్రిల్లింగ్ మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో విండీస్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే కోహ్లీ సేన మూడు వందల పదహారు పరుగులు చేసింది ఈ గెలుపుతో రెండు ఒకటి తేడాతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు ఎనభై ఒక్క బంతుల్లో ఎనభై ఐదు పరుగులు చేసి గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు చివరి జడేజా ముప్పై బంతుల్లో ముప్పై తొమ్మిది పరుగులతో మెరుపులు మెరిపించాడు ఇక ఓపెనర్ కెఎల్ రాహుల్ డెబ్బై ఏడు స్కోరు తో అదరగొట్టగా రోహిత్ శర్మ అరవై మూడు పరుగులతో హాఫ్ సెంచరీలతో రాణించారు ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి మూడు వందల పదిహేను పరుగులు చేసింది తొలి వన్డేలో ఓటమి పాలైన టీమిండియా తర్వాత రెండు మ్యాచ్ల్లో దుమ్ము లేపింది కాగా విరాట్ కోహ్లీ మరోసారి చేజింగ్ కింగ్ అని ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పటికే అనేక రికార్డులు క్రియేట్ చేసిన టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన ఖాతాలో మరో రికార్డు వేసుకున్నాడు ఇరవై రికార్డుని బ్రేక్ చేశాడు ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డ్ క్రియేట్ చేశాడు